హాయ్ ఫ్రెండ్స్ మనము లోపం రాంపా గారు రాసినటువంటి బుక్ బుక్కు సంబంధించిన విశేషాలను ఆడియో ఫామ్లో తెలుసుకుంటున్నాము ఈరోజు మనం ఫోర్టీన్త్ ఆడియోలో ఉన్నాము ఈ ఆడియోలో మనము ముఖ్యంగా దళైలామా గారి పుట్టుక యొక్క జన్మ రహస్య పుట్టుక విశేషాలు అంటే జన్మ రహస్యాలు ఆ తర్వాత లోసంగ రాంపా గారు ట్రప్పా ఎగ్జామ్ రాశాక తన మెడికల్ ప్రిస్ట్ అవుతారు కదా తర్వాత తనని లామా గారు డిక్లేర్ చేస్తారు ఆ సమయంలో టిబెట్ లోని రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ తర్వాత అసలు ఎందుకు లోక్సంగ్ గారికి ఇలా ఎక్సెసివ్ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది అనే విషయాలు మనము ఈ ఆడియోలో తెలుసుకుందాము మనం ముందు ఆడియోలలో తెలుసుకున్నాము యాక్చువల్గా పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల పది పదకొండు ఆ సమయాల్లో చైనా వాళ్ళు టిబెట్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు ఆ సమయాల్లో దాలాయిల అమ్మ గారు ఒకసారి చైనా వెళ్ళి తలదాచుకుంటారు ఆ తర్వాత ఇండియా వెళ్ళి తలదాచుకుంటారు అని యాక్చువల్గా అలా చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే టిబెటియన్స్ ఎలా భావిస్తారంటే ఇప్పుడు చెస్లో మనం చెస్ ఆడేటప్పుడు గాని రాజు అనే పీస్ ఉంటుంది కదా కింగ్ అనే పీస్ కానీ చనిపోకపోతే అది ఎలా ఓటమిగా లెక్కింపబడదు అలాగే టిబెట్కున్న కింగ్ అంటే దలైలామా గారు కానీ సేఫ్గా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఏ ఎవరు ఆక్రమించినా సరే తమ ఇండిపెండెంట్గానే మానసికంగా భావిస్తారనమాట అందుకనే ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ముందుగా వాళ్ళు వాళ్ళ రాజుని రహస్యంగా సేఫ్ ప్లేసెస్కి పంపిస్తారనమాట అయితే ఈ చైనా కానీ బ్రిటన్ కానీ వేరే దేశాలు కానీ టిబెట్ని ఆక్రమించుకోవాలి అని అనుకోవడానికి వెనకాల ముఖ్య కారణం ఏంటి అంటే టిబెట్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ముఖ్యంగా టిబెట్లో బంగారం వెండి యురేనియం చాలా ఎక్కువ మోతాదులో ఉంది అని వీళ్ళ నమ్మకం అనమాట జనరల్గా గారు బయట నుంచి వచ్చి ఎవరైనా సర్వే చేస్తాము అని అంటే ఎవరికి అనుమతి ఇచ్చేవారు కాదు కానీ వాళ్ళకి చాలా గట్టి నమ్మకం అనమాట బయట దేశస్తులకి ఏంటి అంటే వీళ్ళ దగ్గర బంగారు నిల్వలు చాలా ఉన్నాయి అని అందుకని వాళ్ళని ఆక్రమించి కొల్లగొట్టి ఆ సంపద అంతా దోచుకుపోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి అనమాట ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు చైనా వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు తర్వాత వాళ్ళు విరమించుకుంటారు ఎందుకు అంటే ఆ సమయంలో రష్యా వాళ్ళని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంటుంది అనమాట చైనా వాళ్ళు పంతొమ్మిది వందల ప్రాంతంలో టిబెట్ ని ఆక్రమించుకుంటున్న టైంలో రష్యాతో థ్రెట్ ఉంటుంది అనమాట చైనాకి అలాగే బ్రిటిష్ బ్రిటన్ వాళ్ళకు కూడా రష్యాతో థ్రెట్ ఉంటుంది అందుకని వాళ్ళు అది ఉపశమనయించుకుంటారు అనమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఎలా జా రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే చాలా దేశాలు రెండు కూటములుగా ఏర్పడతాయి అనమాట కొన్ని అగ్రరాజ్యాలు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం అని చెప్పి తమకు సపోర్ట్ చేసిన దేశాలతో ఒక కూటమిగా వేరే అగ్రరాజ్యాలు వాళ్ళని సపోర్ట్ చేసిన దేశాలతో ఒక కూటమిగా అన్నమాట అయితే ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళతోని చైనీస్ వాళ్ళతోని కూడా కొన్ని చర్చలు అన్నమాట టిబెట్ వాళ్ళతో అప్పుడు దలైలామా గారు చాలా కీలక డెసిషన్స్ తీసుకోవాల్సిన తరుణం ఏర్పడుతుందన్నమాట ఒకసారి చైనా గ్రూప్ వాళ్ళు దళైరామ గారితో డిస్కస్ చేయడానికని చెప్పేసి టిబెట్కి వస్తారు వాళ్ళు ఒక విడిది ప్రదేశంలో అంటే ఒక టెంట్లో ఉంటారనమాట అయితే మింగే డు గారికి మొదటి నుంచి కొంచెం వాళ్ళంటే అనుమానం ఉంటుందన్నమాట చైనీస్ వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు నెగిటివ్ ఆరాతో ఉంటారు చాలా గా ఆలోచిస్తారు అని ఒక రకమైన అభిప్రాయంతో ఉంటారు ఆయన తనది కన్ఫర్మ్ చేసుకోవడానికి తను ఏం చేస్తారు అంటే ఈ చైనీస్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఆ ప్లేస్కి రహస్యంగా మన లోపుసంగ రాంపగారిని తీసుకెళ్ళి వాళ్ళ చదవమంటారు చదవమంటారనమాట వాళ్ళు గమనించకుండా వాళ్ళ ఆరాస చదివిన రాంపగారు ఏం చెప్తారంటే లామమింగేడు ఉండుపుతో వాళ్ళ ఆలోచనలు చాలా క్రూరంగా ఉన్నాయి అంతేకాకుండా కొంచెం దగ్గరగా వెళ్తారనమాట వాళ్ళకి కనిపించకుండా రూమ్ చూస్తారనమాట వాళ్ళ ఆలోచనలు క్రూరంగా ఉన్నాయి దాంతోపాటు వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా చర్చలకు వచ్చేవాళ్ళు ఆయుధాలు తీసుకొని రావద్దు కదా వాళ్ళు చర్చలకు వచ్చినా సరే ఆయుధాలను తీసుకొని వస్తారనమాట ఇది కమ్యూనికేట్ చేస్తారన్నమాట లామమింగేడుపు గారికి లామమింగేడు ఉండుపు గారు వెళ్ళి దళీలామ గారికి చెప్తారనమాట ఇలా నా శిష్యుడి ద్వారా ఈ విషయం నేను తెలుసుకున్నాను అని అప్పుడు గారు ఏం చేస్తారంటే లోక్సంగ రాంపగారిని పిలిపించి తనకి చెప్తారనమాట ఒక లాంటిది నేను ఏర్పాటు చేస్తాను వాళ్ళు మీటింగ్ నాతో మీటింగ్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడ కూర్చొని ఆ తెర వెనకాల కూర్చొని వాళ్ళ ఆరాస్ అంతా రాసి ఉంచు వాళ్ళతో మీటింగ్ అయ్యాక నేను చూస్తాను అని చెప్తారనమాట చెప్పినప్పుడు ఇంకా ఆ చైనీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ రాంపగారిని చాటుగా ఎవరికి కనిపించకుండా ఒక తెర చాటును ఉంచుతారనమాట ఉంచితే తిను రాస్తారు ఎలా అంటే వాళ్ళు చాలా చూడ్డానికి వినమ్రపూర్వకంగా చాలా స్వీట్గా మాట్లాడుతుంటారు కానీ వాళ్ళ ఆలోచనలు చాలా భయంకరంగా ఉన్నాయని ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అసలు వాళ్ళ చర్చలకు రావడానికి గల మూల ఉద్దేశం ఏంటి అనేది కూడా చాలా చక్కగా అనలైజ్ చేసి తన భాషలో రాసి చెప్తారనమాట అప్పుడు దళైలామ గారు చాలా ఇంప్రెస్ అవుతారనమాట దా అలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే టైంలో తనకి కూడా అదే రకమైన అభిప్రాయం ఉంటుంది వాళ్ళ మీద కానీ కన్ఫర్మేషన్ కోసం అనమాట ఈ రాంపగారి యొక్క రిపోర్ట్ కూడా తనకి చాలా ఉపయోగపడుతుంది తను ఈ ఏ టోన్లో చెప్పాలో వాళ్ళకి చైనీస్ వాళ్ళకి ఆడవ లో చెప్పి వాళ్ళకి అనమాట తర్వాత జరిగిన మీటింగ్లో ఈ ఫస్ట్ మీటింగ్ నుంచి వచ్చిన రిపోర్ట్ తనకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇంకొకసారి యాక్చువల్గా ఇంకొక అధికారు వస్తారు బ్రిటన్ కి సంబంధించిన అధికారి ఈ అధికారిని యాక్చువల్గా గా గారు ఇండియా వచ్చినప్పుడు కలుసుకుంటారనమాట ఆ అధికారి ఇప్పుడు టిబెట్ కు వస్తున్నారు చర్చల కోసం అనమాట బ్రిటన్ తరఫున అయితే ఈతను వచ్చే ముందు కూడా గారు చెప్తారనమాట రాంపగారికి నువ్వు నువ్వు మళ్ళీ తెరచాటనే ఉండి ఈతనిది కూడా ఆరా చదివి నాకు చెప్పు అని అయితే ఈసారి రాంపా గారు అతన్ని చదివినప్పుడు చాలా క్లియర్ గా చూస్తారనమాట అతని ఆరా ప్రకారం అతను చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడనమాట ఎందుకు అంటే యాక్చువల్గా అతను పుట్టి పెరిగిందంతా బ్రిటన్ లో కానీ ఇప్పుడు ఉండున్నది ఇండియాలో కాబట్టి ఇక్కడ క్లైమాటిక్ సిచువేషన్స్ అతనికి సూట్ అవ్వవు అనమాట అది కారణంగా రాస్తారు ఇంకొక చెప్ ఇంక విషయాలు ఏం చెప్తారు అంటే అతను చాలా చాలా మంచివాడు అనమాట ఆఫీసర్ వచ్చేసి తను నిజంగానే టిబెట్ కి సహాయం చేయాలన్న మూల ఉద్దేశంతోనే వస్తాడు కాకపోతే తనకి మనసులో ఎక్కడో లోపల ఒక డౌట్ అనమాట బ్రిటన్ గవర్నమెంట్ తను ఏదైతే సూచనలు ఇవ్వబోతుందో టిబెట్ గురించి అది బ్రిటన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా ఒకవేళ తిని కానీ ఫోర్స్ చేసే వాళ్ళని బ్రిటిష్ గవర్నమెంట్ ని తన పెన్షన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అలా ఆలోచిస్తుంటారనమాట ఆయన సో అతను వెళ్ళాక తన ఆలోచనలన్నీ చక్కగా పేపర్ మీద రాసి దళీలామ గారికి ఇస్తారనమాట అది ఇంకా మొత్తం అతని గురించిన ఇంకా కొన్ని విశేషాలు కూడా రాసి పెడతారనమాట రాంప గారు అది చదివిన దళీలామ గారు నిజంగా చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంత ఆశ్చర్యపోతారు అంటే ఆ బ్రిటన్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి వచ్చే ముందే అతనికి సంబంధించిన ఆస్ట్రాలజికల్ చాట్ కూడా తెప్పిస్తారనమాట దళలామ గారు తెప్పించి తన దగ్గర ఉన్న ీ స్టాస్ట్రాలజర్స్ తో చదివిస్తే దాని ప్రకారం తెలుస్తుంది అనమాట అతను చాలా సౌమ్యుడు మంచివాడే ఇంకొక విషయం కూడా తెలుస్తుంది వాళ్ళకి ఏంటి అంటే అతని పూర్వ జన్మలలో టిబెటియన్ అనమాట అతను ఈ జన్మలో వెస్ట్ సైడ్ లో పుడతాడు అది కూడా ఒక కారణం అనమాట అతను టిబెట్ కి అనుకూలంగా మాట్లాడడానికి టిబెట్ కి సపోర్ట్ చేయడానికి కారణం అది అని అనమాట ఇది రాంపగారి రిపోర్ట్ లో కూడా కొంచెం చూచాయిగా ఉంటుంది ఇది చూసిన తర్వాత దళరామ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి లామామింగేడు ఉండుపు గారిని పిలిచి చెప్తారనమాట నువ్వు ఇంకా నీకు ఎలాంటి అవకా ఏది కావాలన్నా నేను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రాంప గారిని మాత్రం ఇంకా ఈతని యొక్క థర్డ్ ఎబిలిటీస్ ని పెంచడానికి నువ్వు ఎంత చేయగలిగితే అంత చెయ్యి నా సపోర్ట్ ఫుల్ గా నీకు ఉందని చెప్తారనమాట ఇంకా అప్పటి నుంచి రాంప గారి యొక్క ట్రైనింగ్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట వేరే లామాసరీస్ యొక్క ఆ బర్డ్స్ ని చూసి వాళ్ళ గురించిన రిపోర్ట్ చేయడము లేదంటే సీనియర్ లామాస్ గురించి ఇంతవరకు రా గారు ఈ జన్మలో చూడని వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి ఇతన్ని పంపి అతను వాళ్ళ రిపోర్ట్ తయారు చేయించడము ఆ తర్వాత కొన్నిసార్లు మార్కెట్ ఏరియాకి తీసుకెళ్లి చాలా క్రౌడ్లో అక్కడ ఒక్కొక్క మనిషిని పర్టికులర్గా తీసుకుని వాళ్ళ వాళ్ళ గురించి చెప్పడము ఇవన్నీ చేయిస్తారనమాట యాక్చువల్గా ఉండు గారు ఏంటంటే స్వతహాగా తన థర్డ్ ఏ పర్సన్ ప్లస్ చాలా ఏజ్డ్ చాలా నాలెడ్జ్ ఉన్నవాడు సో తను తన యొక్క కామన్ సెన్స్ తన యొక్క థర్డ్ ఏ క్యాపబిలిటీస్ బట్టి రాంప గారు ఎంతవరకు కరెక్ట్ గా అక్యూరేట్ గా చెప్తున్నారు అనేది ఎస్టిమేట్ చేసుకోగలరు ఒకవేళ ఏదైనా సజెషన్స్ ఉన్నా కూడా అనమాట ఆ రకంగా తనకి చాలా ఎక్కువ ట్రైనింగ్ ఇస్తారు ఎందుకు ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడానికి మూల కారణం ఏంటి అంటే తనని వీళ్ళు వేరే దేశానికి పంపించాలి కదా తన వెస్ట్ సైడ్ వెళ్ళబోతున్నాడు వీళ్ళ కల్చర్ ని ప్రిజర్వ్ చేయడానికి సో ఆ కొత్త ప్రదేశంలో మనుషుల యొక్క ఆలోచనలను పసిగట్టి తనకు సహాయం చేయగలవారు ఎవరు తనకి ఎవరితోని థ్రెట్ ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా తనని ట్రైన్ చేస్తున్నారనమాట అయితే ఇక దళరామ గారి జన్మరస్యం నేను చెప్తానని చెప్పాను కదా మీకు అది ఎలా ఉంటుంది అంటే దళలామ గారు శరీరం విడిచే ముందే తను ముందే డిసైడ్ చేసుకుంటారనమాట తను టిబెట్లోనే పుట్టబోతున్నారా మంగోలియాలో పుట్టబోతున్నారా ఇండియాలో పుట్టబోతున్నారా అనేది ముందే చెప్తారనమాట ఇంకా అది కాకుండా డైరెక్షన్స్ తను ఇప్పుడు పొట్టాల ప్యాలెస్ నుంచి ఏ డైరెక్షన్లో వెళ్తే తను పుట్టబోతున్నారో ఆ ప్లేస్లో చూ ఛాయగా ఇస్తారు కంప్లీట్గా ఇవ్వరు ఆ తర్వాత తన దేహం విడిచిన తర్వాత కొన్ని రోజులకి తను ఏ లామా తన దగ్గర కమిటీ ఉంటుంది కదా లామాస్ కమిటీ సీనియర్ లామాస్ కమిటీ ఉంటుంది కదా ఆ కమిటీలో ఉన్న లామాస్కి స్వప్న రూపంలో కానీ లేదు అంటే ముందే నిర్ణయించుకున్న సమయము నక్షత్రము వాటి యొక్క అన్ని దాని ప్రకారంగా తను ఎక్కడ పుడుతున్నారనేది ముందే చెప్తారనమాట అప్పుడు ఈ సీనియర్ లామాలు ఏం చేస్తారంటే తను చెప్పిన ప్రాంతాన్ని జల్లడ పట్టేస్తారు అసలు ఈ టైంలో పుట్టిన వాళ్ళు ఎవరున్నారు అని అన్నట్లుగా కానీ గారు గర్భవాసం చేయరండి అంటే గర్భవాసం అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఒక తల్లి ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో ఆత్మ ఆ పిండంలోనికి ప్రవేశిస్తుంది అనమాట అయితే గారు గర్భవాసం చేయరు మరి ఎలా పుడతారు అని అంటే వేరే ఆత్మ ఆ తల్లి గర్భంలోంచి జన్మ తీసుకుంటుంది జన్మ తీసుకున్న తర్వాత ఆ బిడ్డడు నెలల వయసు నుంచి ఒకటిన్నర సంవత్సరాల లోపు లోపు ఈ దళిలామ గారి ఆత్మ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డతో ఆస్ట్ గా ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ ఉన్న ఆత్మ అందరూ ఒప్పుకుంటేనే ఒక సర్టైన్ ముహూర్తంలో దళిలామ గారి ఆత్మ ఆ పిల్లాడి దేశంలోకి వెళ్తుంది ఆ పిల్లాడి దేహంలో ఉన్న ఆత్మ ఆత్మ లోకాలకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకుంటుంది అనమాట దీన్ని ట్రాన్స్ మైగ్రేషన్ అని అంటారు అనమాట వాళ్ళు చాలా లే హాస్టల్ లోకాల్లో ఎక్స్పర్ట్ సర్జరీ ఇలా చేయగలుగుతారంట అది ప్లస్ ఇలాంటి జన్మ తీసుకోవడం అనేది చాలా హోలీ సోల్స్ కి అంటే చాలా హై లెవెల్లో ఉన్న సోల్స్కి అవకాశం ఉంటుంది అని చెప్తారనమాట రాంప గారు అది అందరికి అవకాశం ఉండదు అలా అలా ఒక దేహంలోకి పర్మిషన్ తీసుకుని సరే వెళ్లే అవకాశం అందరికీ ఉండదు అనమాట కొన్ని హై లెవెల్ సోల్స్కి అలాంటి అవకాశం ఉంటుంది అయితే దళరామ గారు అలాంటి వారిలో ఒకరు అనమాట అందుకని వాళ్ళు టిబెట్ వాళ్ళు చాలా బలంగా నమ్ముతారు అనమాట లామా గారిని ప్రతి జన్మలోనూ వాళ్ళ అదే సేమ్ సోలు ఎన్ని జన్మలు తీసుకున్నా వాళ్ళ రాజుగా వాళ్ళు అతన్ని నిర్ణయించుకుంటారనమాట అయితే ఎప్పుడైతే ఈ దళైలామా గారి సోలు ఆ చిన్న బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ తర్వాత ఆ బిడ్డలు చాలా సాధారణంగా చాలా మార్పు ఉంటుంది భాష రాకపోయినా సరే తన బిహేవియర్లో పెద్దరికం కొట్టొచ్చి కనపడుతుంది అనమాట అలా పెద్దరికం కొట్టొచ్చి కనపడుతుంది చాలా మేధావిలాగా మాట్లాడడం అలాంటిది ఏదైనా జరిగినప్పుడు జనరల్గా వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తారనమాట దగ్గరలో ఉన్న లామాసరికి కానీ లేదంటే పుటాల ప్యాలెస్లో కానీ ఇన్ఫార్మ్ చేయమని చెప్పి ఒక ఒకవేళ ఆ పేరెంట్స్ వచ్చేసి నా బిడ్డడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళు చెప్తారు కదా చెప్పినప్పుడు దళైలామ్మ గారు చెప్పిన విషయాలు ఈ అబ్బాయితో కానీ పో సరిపోలి ఉంటే అప్పుడు అబ్బాయికి టెస్ట్ పెడతారనమాట టెస్ట్ ఎలా ఉంటుంది అంటే దళైలామ్మ గారి వస్తువులు వేరే కొన్ని వస్తువులు తెచ్చి ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై వస్తువులు తెచ్చి ఒక దగ్గర పెడతారంట వాటిల్లో ఆ పిల్లాడు పోయిన జన్మలో దళైలామా గారు బాగా అమితంగా ఇష్టపడి వాడిన తొమ్మిది తక్కువలో తక్కువ తొమ్మిది తీసుకోవాలంట ఆ వస్తువుల్ని సపోజ్ చేతికర్ర తనకిష్టమైన చేతికర్ర టెలిస్కోపు ఇంకా కొన్ని కొన్ని అలాంటివి తనకిష్టమైనవి తక్కువలో తక్కువ తొమ్మిది తీసుకోవాలి తప్పుయి తీసుకోవద్దనమాట ఒక తప్పు ఒకటి రెండు తీసుకున్న ఆ అబ్బాయిని పరిగణించారు పరిగణించారనమాట అయితే ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన దళిలామాలు అందరూ కరెక్ట్గా తీసుకుంటారంట వాళ్ళు వాళ్ళ పూర్వజన్మలో ఉన్న వస్తువులన్నీ కరెక్ట్గా పిక్ చేసుకుంటారంట అలా నిర్ణయిస్తారనమాట దళైలామా ఎవరు అనేది ఆ బిడ్డడు సెవెన్ ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళ ఇంట్లోనే ఉంచుతారు సెవెన్ ఇయర్స్ వచ్చాక వా ఈ సీనియర్ లామాలు ప్రతిపాదించిన ఏదో ఒక లామా సరికి పంపించి అతనికి కావలసిన శిక్షణ అంటే దేశాన్ని పరిపాలించడానికి కావలసిన శిక్షణ అంతా అతనికి ఇస్తారనమాట అతని యుక్త వయసు వచ్చాక తన దళీలామాగా ప్రకటిస్తారనమాట అలా జరుగుతుందంట దళీలామా గారి సెలక్షన్ అనేది ఇకపోతే రాంపా గారికి ఇంత ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడానికి గల కారణం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధం కన్నా ముందు నైన్టీన్ నైన్టీన్ టెన్ ఆ ప్రాంతంలో వాళ్ళు టిబెట్ యొక్క ఆస్ట్రాలజికల్ చార్ట్స్ చూస్తున్నప్పుడు చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి అంటే నైన్టీన్ సిక్స్టీ లోపే అరవై సంవత్సరాల లోపే టిబెట్ ఆక్రమణకు గురిగా పోతుంది చైనా ద్వారా ఆక్రమణకు గురిగా పోవడం ఒక కారణం వాళ్ళు చింతించడానికి రెండవది ఏంటి అంటే టిబెట్ని సర్వనాశనం చేయబోతోంది చాలా దుర్దశలో రా దుర్దశకు చేరుకోబోతోంది టిబెట్ వాళ్ళ ఉద్దేశం దుర్దశ అంటే వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాలు వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు అనుకున్న మెటాఫిజిక్స్కి సంబంధించిన ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రల్ ట్రావెల్ కానీ క్లేర్ వాయిన్స్ కానీ లేదు అంటే ట్రాన్స్ మైగ్రేషన్ నేను ఇప్పుడే చెప్పాను కదా ఒక ఆత్మ ఇంకొక శరీరంలోకి చేరడం అనేది అదే కాకుండా ఇంకా టెలిపాతిక్ ఇన్ఫర్మేషన్స్ కానీ మ్యూజిక్ కానీ మెమరీ కానీ ఇప్పుడు జనరల్గా మనం టూ టు త్రీ పర్సెంట్ మెమరీ వాడి మనం వాడుతుంటే మనము వాళ్ళు చాలా వ్యాస్ట్ మెమరీని యాక్సెస్ చేస్తారనమాట బ్రెయిన్కి సంబంధించింది దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది చాలా చేసి ఉంటారు వాళ్ళ పూర్వీకులు ఇలాంటి వాళ్ళ యొక్క అద్భుతమైన ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ను కూడా ధ్వంసం చేయబోతున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట అంతేకాకుండా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని మొత్తం దుర దురదశకు తీసుకొచ్చి ఏ చైనీస్ వాళ్ళైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళ మీద రుద్దబోతున్నారు అనేది తెలుస్తుంది అనమాట దళైలామా గారికి ప్రియిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ కూర్చొని డిస్కస్ చేస్తున్న టైంలో వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు చాలా చింతిస్తారు అనమాట వాళ్ళ చింతకు ముఖ్య కారణం ఏంటి అంటే వాళ్ళు ఆక్రమించుకొని బంగారాన్ని అది తీసుకుపోతారు అనేది కాదు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కొల్లగొట్టేసి దాన్ని దుర్దశకు తీసుకొస్తారని చాలా చింతిస్తారు అనమాట సో అప్పుడు సీనియర్ లామా గారితో గారులతోని ప్రిష్ట ఆస్ట్రాలజిస్ట్లతోని లామా గారు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని అప్పుడు ఒక డెసిషన్కి వస్తారనమాట ఏదైనా ఒక వ్యక్తిని వాళ్ళు గుర్తిస్తే ఆ వ్యక్తిలోకి వీళ్ళ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన మొత్తం నాలెడ్జ్ని వీళ్ళు ఇప్పటివరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వీళ్ళు సంపాదించుకున్న మొత్తం జ్ఞానాన్ని ఆ బ్రెయిన్లో పెట్టి ఆ అతన్ని వెస్ట్ సైడ్కి పంపించేసి ఆ తర్వాత మొత్తం ప్రపంచంలో రాజకీయ పరిస్థితులన్నీ సర్దు తర్వాత ఆ వ్యక్తి ద్వారా పుస్తకాల రూపంలో ఆ జ్ఞానాన్ని బయటికి తీసుకురావాలి అలా ప్రిజర్వ్ చేయాలి అనేది వాళ్ళ ఆలోచన అనమాట సో వాళ్ళు అలా ఆలోచనలో ఉన్నప్పుడే ఈ రాంప గారు జన్మ తీసుకుంటారు తన జాతకం ప్రకారం తను కూడా టిబెట్ ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది తను చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది అవన్నీ చూస్తారనమాట సో దళిలామ గారు సెలెక్ట్ చేసుకుంటారు ఈ అబ్బాయి అయితేనే కరెక్ట్ మన 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 కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి అని డెసిషన్ తీసుకుంటారనమాట డెసిషన్ తీసుకొని ఇంకా తర్వాత అంతా మీకు నేను చెప్పాను చీఫ్ ఆస్ట్రాలజిస్ట్ సెవెంత్ ఇయర్లో జరిగిన సెరమనీలో చెప్తారు తను సన్యాసం తీసుకోవాలి అని చెప్పి ఆ తర్వాత తను లామాశ్రీలో చేరడము లామాశ్రీలో తనకి ఇంటెన్సివ్గా మొ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడము తనకి చెప్పడం అనమాట నువ్వు కారణ జన్ముడివి నువ్వు టిబెట్ యొక్క సంస్కృతి సంప్రదాయాలని ప్రిజర్వ్ చేయడానికి వచ్చిన వాడివి అని చెప్పేసి తనకి ట్రైనింగ్ ఇవ్వడము అదంతా మనం విన్నాము కానీ ఆ ట్రైనింగ్ ఎలా ఉండేదంట అంటే వాళ్ళ హోలీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళది ఏంటి అంటే వాళ్ళ హోలీ స్క్రిప్చర్స్ వాళ్ళ హోలీ బుక్స్ కూడా ధ్వంసం చేయబడతాయని తెలుసు అనమాట వాళ్ళకి అంత భయపడడానికి కారణం ఉంది ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇప్పుడు మనము మన ఇండియాలో కూడా ఒకప్పుడు తక్షశిల నలంద అని కొన్ని యూనివర్సిటీస్ ఉండేవి చాలా ఫేమస్ అనమాట అప్పుడు అప్పుడు ఏ రాజులైతే ఆక్రమించారో ఆ రాజులు రాజ్యాన్ని ఆక్రమించడమే కాకుండా నలంద యూనివర్సిటీ గురించి విన్నప్పుడు అయితే చాలా బాధేసింది అక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలని వాళ్ళు తగలపెడితే అవి కొన్ని నెలల పాటు తగలబడ్డాయంట అన్ని తాళపత్ర గ్రంథాలని తగులుపెట్టారనమాట ఇంకా అంతేకాకుండా అప్పుడు ఆ యూనివర్సిటీలో ఆచార్యులుగా చేస్తున్న వాళ్ళని సజీవ దహనం చేశారంట ఎంత తలుచుకుంటేనే ఎంతో బాధ ఇస్తుంది అనమాట అలాంటి పరిస్థితులే టిబెట్కి రాబోతున్నాయి అని వీళ్ళు ముందే కనుక్కుంటారనమాట వాళ్ళ యాస్ట్రాలజికల్ చాట్స్ ప్రకారం అందుకని చెప్పేసి ఈ రాంప గారికి ఎంత ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఉంటుంది అంటే కొందరు ధ్యానంలో దీన్ని కూర్చుంటే తన పక్కన కూర్చొని కంటిన్యూస్ చాంటింగ్ చేస్తారనమాట అవర్స్ అండ్ అవర్స్ దీని అలా శ్రద్ధగా విని మళ్ళీ వాళ్ళకొప్పు చెప్పాలి చదవడము రాయడం కాదండి ఫ్రెండ్స్ విని విన్నది విన్నట్టుగా అప్పు చెప్పేసేయాలి ఒకటి రెండవది తినను డీప్ హిప్నాసిస్ స్టేజ్లోకి తీసుకెళ్ళి పక్కనే కూర్చొని వాళ్ళ ఓల్డ్ హోలీ స్క్రిప్చర్స్ ఉంటాయి కదా అవి ఒక్క వన్ బై వన్ వన్ బై వన్ చదివేవాళ్ళంట అలా మొత్తం జ్ఞానాన్ని ఎంత వీలైతే అంత ఇతని మెమరీ లో పెట్టేసి ఇతని పంపుతారనమాట టిబెట్ నుంచి బయటికి అది వాళ్ళ యొక్క లక్ష్యం అందుకే చెప్తారు కదా తను నేను ఎంతో కష్టపడ్డాను అని ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే యాజ్ ఎ లామా లామాకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అలాంటి ట్రైనింగే ఉంటుందంట ఎలాంటి ట్రైనింగ్ అంటే అంటే కదలకుండా పన్నెండు గంటలు శిలలాగా కూర్చునేది ఎలా అంటే వాళ్ళకంట తల మీద ఒక బట్టర్ ల్యాంప్ పెడతారంట ఆ బట్టర్ అంతా కరిగి ఆ దీపం కొండెక్కేదాకా వాళ్ళు కదలొద్దు స్టాచ్యూ లాగా ఉండాలన్నమాట అలాంటి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి అది చాలా చిన్న విషయం ఇది ఇది చాలా చిన్న విషయం అని చెప్తారు ఆయన ఇలాంటివి ఇంకా చాలా ట్రైనింగ్స్ ఉంటాయి వాళ్ళకి అలా మామూలు లామాల కన్నా లామాలకి ఇచ్చే ట్రైనింగ్ కన్నా కూడా ఈ రాంప గారికి ఎక్సెస్ గా ఉంటుంది అనమాట చాలా ఎక్కువగా ఉంటుంది తన మెమరీని కూడా చాలా డెవలప్ చేస్తారనమాట హిప్నాసిస్ మెథడ్లో కొన్ని అంటే ఈ బుక్లో స్పెషల్గా తను ఎలా తన మెమరీని ఇంప్రూవ్ చేశారు అది చెప్పలేదు కానీ ఫ్రెండ్స్ టోటల్గా రాంపగారు ట్వంటీ బుక్స్ రాశారండి ఇది ఫస్ట్ బుక్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇది రాయబడింది అనమాట ఈ బుక్ థర్డ్ అనే బుక్ ఇది రాసినప్పుడు అసలు ఎవరు నమ్మలేదంట తను ఎంతో పబ్లిషర్స్ దగ్గర తిరిగారు అందరూ రిజెక్ట్ చేశారంట చివరికి ఒక పబ్లిషర్ ఒప్పుకున్నారంట దీన్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ చేశాక నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోనే ప్రింట్ చేశాక మూడు కోట్ల కాపీలు అమ్ముడుపోయాయంట ఈ బుక్స్ అంటే అంత ప్రభంజనం సృష్టించిందంట థర్డే కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ థర్డేలో కంప్లీట్గా లేవు కొన్ని ఇన్ఫర్మేషన్ నాకు యాజ్ ఇట్ వాజ్ అని ముందే చెప్పాను కదా యాజ్ ఇట్ వాజ్ అనే ఒక బుక్ ఉంది అది నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో రాశారనమాట రాంపా గారు ఎందుకంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సెవెంటీ సిక్స్ మధ్యలో తన చాలా రాసిన పుస్తకాలలో చాలా డౌట్స్ క్వశ్చన్స్ రూపంలో తనకు లెటర్స్ లో వచ్చేయట సో వీళ్ళు అడిగే డౌట్లు ఇలా కాదు ఉన్నది ఉన్నట్టుగా మొత్తం రాస్తానని చెప్పి యాజ్ ఇట్ వాజ్ అని మొత్తం మళ్ళీ చాలా కూలశంకుశంగా రాశారనమాట అయితే విజ్ఞులు చదివిన వాళ్ళు రాంప గారి ఫాలోవర్స్ ఏం చెప్తారు అంటే రాంప గారి పుస్తకాలు ఫస్ట్ టైం చదివినప్పుడు ఒక చైల్డ్ లాగా అంటే ఒక కథలాగా అనిపిస్తుంది అన్ని పుస్తకాలు చదవాలని చెప్తారు వాళ్ళు సెకండ్ టైం చదివినప్పుడు ఏంటంటే దీంట్లో నేర్చుకోవాల్సింది ఏదో ఉంది ఫాలో అవ్వగలుగుతాం మనం అని ఉంటుందంట మళ్ళీ చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంట అంటే నెమ్మదిగా తన జ్ఞానాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి ఎలా ఉపయోగించుకోవాలనేది మనకు తెలుస్తుంది అంట ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు నీకు మీకు రిలాక్సేషన్ కోసం ఒక మెడిటేషన్ టెక్నిక్ చెప్పాను రాంప గారు తన అనుభవాన్ని వివరిస్తున్నట్టుగానే ఉంది కానీ గా ఆ రిలాక్సేషన్ టెక్నిక్ మనకు నేర్పిస్తున్నారనమాట ఈ థర్డ్ బుక్ లో ఏంటి అంటే మెటాఫిజిక్స్ కి సంబంధించిన అన్ని విషయాలు మనకు పరిచయం చేశారు టెలిపతి అయితే ఏంటి ఆ తర్వాత క్లెయిర్ వాయిన్స్ అయితే ఏంటి ట్రాన్స్ మైగ్రేషన్ అయితే చూచాయ్గా పరిచయం చేశారు అనమాట మిగతా పుస్తకాలన్నీ చదువుతూ 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 వెళ్తే చాలా డీప్గా నాలెడ్జ్ మనం తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తారనమాట రాంప గారి ఫాలోవర్స్ ఇది ఫ్రెండ్స్ రాంప గారి యొక్క జన్మరహస్యము ఆ తర్వాత దళిలామ గారి యొక్క జన్మరహస్యము ఆ తర్వాత ఆ రోజుల్లో టిబెట్ యొక్క పొలిటికల్ పరిస్థితులు ఎందుకు అందరూ వేరే దేశాల వాళ్ళు వాళ్ళని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు అవన్నీ సాధ్యమైనంత వరకు క్లుప్తంగా చెప్పిన వివరించి చెప్పానని అనుకుంటున్నాను నెక్స్ట్ ఆడియోలో నేను హై ల్యాండ్స్ అని చెప్పి మీకు ముందు చెప్పాను కదా నేను యాక్చువల్ గా ట్వంటీ థౌజండ్ ఫీట్ హైట్ లో ఉంటుంది వాళ్ళు